కేసీఆర్ అసెంబ్లీ టికెట్ల ప్రకటనతో ఖమ్మం జిల్లాలో సీన్ మారిపోయింది టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది వైరా సిట్టింగ్ రాములు నాయక్ని కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ కు టికెట్ ఇచ్చారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జలగం వెంకట్రావుకు టికెట్ వస్తుందని అనుకున్న సిట్టింగ్ల వైపే అధిష్టానం మొగ్గు చూపింది ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితుల్ని ప్రతినిధి ఖదిరందిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎకి సంబంధించిన అభ్యర్థుల జాబితాని రోజు విడుదల చేయడం జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పాలేరులో ఎవరైతే సిట్టింగ్ అభ్యర్థి ఉన్నారో కందాల ఉపేందర్ రెడ్డికి టికెట్ని ఖరారు చేశారు అదేవిధంగా గతంలో గెలిచిన పువాడ జయకుమార్ ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు అతని ఖమ్మం టికెట్ని ఖరారు చేయడం జరిగింది దాంతోపాటు వైరాలో ఇప్పటి వరకు ఉన్న రాముల్ నాయక్ని కాదని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మదన్ లాల్కు టికెట్ ఇవ్వడం జరిగింది మధురకు సంబంధించి లింగాల కమల్ రాజు అదేవిధంగా ఇలందుకు సంబంధించి హరిప్రియ నాయకు అదేవిధంగా కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు దాంతోపాటుగా భద్రాచలం తెల్లం వెంకట్రావు పినపాక రేఘాకాంతరావు ఇలా పది సీట్లను అనౌన్స్ చేయడం జరిగింది ఈ పది సీట్లలో చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి గతంలో మంత్రిగా పనిచేశారు పని పనిచేయడం కాదు సీనియర్ మంత్రిగా ఉన్నారు అతనికి టికెట్ వస్తుందని చెప్పేసి అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తుమ్మల కూడా పదే పదే చెబుతూ వచ్చారు ఖచ్చితంగా తాను పోటీలో ఉండబోతున్నాను ఈసారి తనకు టికెట్ దక్కబోతుంది కేసీఆర్ హామీ ఇచ్చారు కేటీఆర్ కూడా హామీ ఇచ్చారు కాబట్టే తనకు అనేక చోట్ల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను కూడా ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సీతారామ ప్రాజెక్టు నీళ్లతో జిల్లా ప్రజానికం యొక్క కాళ్ళు కడుగుతానని చెప్పేసి పదే పదే చెప్తూ వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకి ఈరోజు చేదు అనుభవం ఎదురైంది అతనికి టికెట్ ఇవ్వకుండా గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన కందాలు రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం పువ్వాడ అజయ్కు ఇక్కడ ఖమ్మంలో నియోజకవర్గంలో ఎవరు పోటీ అయితే లేరు అదేవిధంగా పా వైరాలో చూసుకున్నట్లయితే వైరాలో రాముల్ నాయక్కి టికెట్ వస్తుందా లేకపోతే మదన్ లాల్కి వస్తుందా గతంలో సిపిఐ నుంచి ఎన్నికై లో చేరిన తర్వాత టిఎస్పిఎస్సి బోర్డు మెంబర్గా పనిచేసిన మహిళకు వస్తుందా అని చెప్పేసి అందరు భావించారు కానీ తనకు కూడా టికెట్ రాకుండా ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ గా మదన్ లాల్ పేరు ఒకసారిగా తెరపైకి వచ్చింది తెరపైకి వచ్చిన నేపథ్యంలో రాముల్ నాయక్ ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొంది టిఆర్ఎస్ లో చేరారు అతనికి కాకుండా మదన్లాల్ కి టికెట్ ఇచ్చారు అయితే దాంతో అక్కడ మదన్ లాల్ ఇంటి ముందు అనేక మంది అక్కడ స్వీట్లు పంచుకుంటున్నారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే రాముల్ నాయక్ స్టాండ్ అనేది ఇంతవరకు ఇంకా స్పష్టంగా తెలియలేదు సమస్యతో ఈ రోజు ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ కి కాల్ చేయండి సంతానోత్పతి చికిత్సపై భారీ డిస్కౌంట్ లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అదేవిధంగా గతంలో రెండుసార్లు ఓటర్ పాలైన లింగాల కమల్ రాజ్ మధ్యలో బట్టిపైన రెండుసార్లు ఓటమి పాలయ్యారు ప్రస్తుతం అతను చైర్మన్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు అయితే అతనికి ఈసారి అక్కడ టికెట్ ఖరారు చేయడం జరిగింది అయితే అనేక తర్జన భర్జన తర్వాత అక్కడ లింగాల కమల్ రాజ్ ప్లేస్లో మరో వ్యక్తి కోసం కూడా వెతుకులాట ప్రారంభించారు కానీ అక్కడ సరైన క్యాండిడేట్ దొరకకపోవడంతో లింగాల్ కమల్ రాజ్కే టికెట్ మళ్ళీ ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది పాటుగా హరిప్రియ నాయక్ రెండు మూడు రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఒక హైడ్రామా నడిచింది ఇల్లు అందులో హరిప్రియ నాయక్ టికెట్ ఇవ్వద్దని చెప్పేసి అక్కడున్న మున్సిపల్ చైర్మన్ దమాలపాటి వెంకటేశ్వర్లు అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీపీలు అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్లు స్థానికంగా ఉన్న మాజీ సర్పంచ్లు ప్రస్తుత సర్పంచ్లు అందరు కలిసి హరిప్రియకు టికెట్ వచ్చినట్లేదు ఖచ్చితంగా తాము సహకరించబోమని చెప్పేసి వాళ్ళు తేటతరాల నుంచి చేయడం జరిగింది అయితే హరిప్రియ నాయకు అనుకూలంగా ఇరవై మంది కౌన్సిలర్లు అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా హరిప్రియ నాయక్కి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఈ నేపథ్యంలో హరిప్రియ నాయక్ని ఒకవేళ ఆపినట్లయితే హరిప్రియ నాయక్కు బదులుగా గుమ్మడి నర్సయ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గుమ్మడి నర్సయ కుమార్తె గుమ్మడి అనురాధ ఇప్పుడు ఆమె ప్రస్తుతం ఉస్మానియా కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నారు లా కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు అయితే ఆమె ఒక చ బాగా చదువుకున్న మహిళ కాబట్టి ట్రైబ్స్లో మొదటిసారిగా అంటే భారతదేశంలోనే ప్రి లా కాలేజ్ ప్రిన్సిపాల్గా ఒక ట్రైబల్ చెందిన ఒక మహిళ ఆమెకు టికెట్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనేక సర్వేలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఆమెకు టికెట్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావించారు కానీ ఆ పరిస్థితి లేదు అక్కడ ప్రస్తుత ఆల్ ఆఫ్ సడన్గా ఆమెకు ఒకవేళ టికెట్ ఇచ్చినట్లయితే అక్కడ పరిస్థితులు తారుమారు అయితే ఏం జరుగుతుందో అని చెప్పేసి ఊహించారో మరి ఏం జరిగిందో తెలియదు కానీ గుమ్మడి అనురాధన కాదని మళ్ళీ యథాప్రకారంగా కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన హరిప్రియకే టికెట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా రేఖాకాంతారావు అతను అక్కడ పోటీ లేదు ఇంకో రెండో అభ్యర్థి కూడా లేరు కాబట్టి అతను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అతను టికెట్ అంది అందడం జరిగింది అదే అదేవిధంగా తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నారు అతను గతంలో కాంగ్రెస్ చేతులు ఓడిపోయారు ఓడిపోయారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఉన్నారు అయితే అతను టికెట్ రావద్దని చెప్పేసి భావించిన తెల్ల వెంకట్రావు ప్రస్తుతం నిన్నగాక మొన్ననే బీఆర్ఎస్లో చేరటం జరిగింది బీఆర్ఎస్లో చేరిన తర్వాత అతనికి ఈరోజు టికెట్ అనేది క్లియర్ అయింది అదేవిధంగా జలగం వెంకట్రావు కొత్తగూడెం విషయానికి వస్తే ఇది చాలా టిపికల్ కేసు అది యాక్చువల్గా జలగం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు వర్మా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు వర్మా వెంకటేశ్వరరావు తన ఏదైతే అఫిడవిట్స్ సమర్పిస్తారో ఈసీకి అఫిడవిట్స్ సమర్పించే క్రమంలో కొన్ని తప్పుడు నివేదికలను సమర్పించారు ఆస్తుల విషయంలో కేసుల విషయంలో అని చెప్పేసి జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు ఆ సుదీర్ఘ కాలంగా వాదోపవాదాలు విన్న ఇతని యొక్క ఎమ్మెల్యే అర్హత అనేది కొనసాగదు ఇతన్ని మనం యాక్సెప్ట్ చేయబోము ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తున్నాము అతను ఇన్ని రోజుల నుంచి జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చినట్టుగా రికార్డులో కూడా రాయాలని చెప్పేసి అదేవిధంగా స్పీకర్ వీళ్ళకి ఖచ్చితంగా ఇతన్ని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టుని వరమా వెంకటేశ్వరరావు అక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది దాంతో ఆ పదిహేను రోజుల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే ఆ పదిహేను రోజుల గడువు ఇంకా ముగియలేదు ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు చేస్తూ ఆ కోర్టులో పిల్ దాఖలు చేశారో జలగం వెంకట్రావు దానికి కౌంటర్గా తన యొక్క తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని సుప్రీంకోర్టు వర్మ వెంకటేశ్వరరావుకు వెంకటేశ్వరన్ కోరటం జరిగింది అయితే ఆ కేసు అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది అయితే ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావుకి టికెట్ ఖరారు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో జలగం వెంకట్రావు ఇక మాజీ ఎమ్మెల్యే అవుతారా లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే అవుతారా లేకపోతే జలగం వెంకట్రావు ఎటు వెళ్తారనేది ఇంకా తెలియలేదు ఇప్పటికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత అనేక ఈ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ల ముందు టపాసులు కాల్చడం కానివ్వండి స్వీట్లు పంచుకోవడం కానివ్వండి ఇది కొనసాగుతూ ఉంది ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టికెట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఉన్న city. Okay.